కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 పై యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దీంతో హైదరాబాద్లో సందడి వాతావరణం నెలకొంది. పలు కార్యాచరణలో సంబరాలు చేసుకున్నారు. ఇన్నాళ్ళు వేరుగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు మన దేశంలో కలుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ దాదాపు గత 7 దశాబ్దాలుగా కూడా చిక్కుముడులలో పడింది. ఒక వివాదాస్పదమైన వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతమైతే వాటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఎంతగానో వేధిస్తున్న ఆర్టికల్ 370ని కూడా ఈరోజు రద్దు చేస్తున్నట్టు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి యావత్ భారతదేశం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా భారతదేశంలో పేరుకు కాశ్మీర్ ఉన్నా కూడా కాశ్మీర్కంతా కూడా సపరేట్ రాజ్యాంగం, అదేవిధంగా సపరేట్ పౌరసత్వం ఇవన్నీ ఉండడంతో ఈరోజు రద్దు చేయడం వల్ల మళ్ళీ కాశ్మీర్ను దక్కించుకున్నాము, మళ్ళీ కాశ్మీర్ను భారతదేశంలోకి తెచ్చుకున్నాము అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమైతే నిజాం కాలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు విద్యార్థులు, అదేవిధంగా ఏబీవీపీ నాయకులైతే సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు 12 గంటలకు లోక్సభలో ఈ తీర్మానం వెలువడిన అనంతరం హైదరాబాద్లో ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏబీవీపీ నాయకులందరూ కూడా ఈ నిర్ణయం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మోడీ నేతృత్వంలో ఇన్ని సంవత్సరాలుగా జరిపిన పని ఈరోజు జరిపారు. ఆర్టికల్ని రద్దు చేశారంటూ కూడా చెప్తున్నారు. చెప్పండి, ప్రస్తుతం చూస్తున్నాము ఆర్టికల్ 370ని రద్దు చేశారు, ఇదే విషయం మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు భారత ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతిస్తుంది. ఈ దేశంలో ఒకటే దేశం భారతదేశం, చాలా పెద్ద దేశం అయినా నాడు భారతదేశపు తొలి ప్రధాని నెహ్రూ గారు చేసినటువంటి చేదు జ్ఞాపకాలను ఎల్లవెల్లలా మనకు వెంటాడుతూనే ఉన్నాయి. దాని కారణంగా ఆ రాష్ట్రంలో ఎల్లప్పుడూ ఘర్షణలు, ఎప్పుడు గొడవలు జరుగుతున్న రాష్ట్రాన్ని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెంటనే దాన్ని చర్య తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు 370 ఆర్టికల్ మరియు 35A ను రద్దు చేయడం జరిగింది. దీన్ని ఏబీపీ స్వాగతిస్తుంది. ఎందుకంటే కాశ్మీర్ పేరుకు మాత్రమే మన దేశ భూభాగంలో ఉన్న అక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు, మన భారతదేశం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమాలు ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేరు. అదేవిధంగా దాని నిరసనగా ఇన్ని సంవత్సరాలు కాశ్మీర్ ఒక రావణ కాండలా రగిలిపోతుంటే దాన్ని కాపాడే నాదుడు లేని సందర్భంలో నరేంద్ర మోడీ గారు తన నాయకత్వ పటిమతోటి ఈరోజు 370 ఆర్టికల్ను, అదేవిధంగా 35A ను రద్దు చేయడాన్ని ఏబీపీ స్వాగతిస్తుంది. ఇన్ని రోజులు అది దేశం రాష్ట్రంలో ఒక భూభాగమే కానీ అక్కడటువంటి మన దేశ భారతదేశ యొక్క త్రివర్ణ పతాకాన్ని అక్కడ మనము అగౌరవపరిచిన దానికి కేసులు ఉండవు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క మహిళ, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న మహిళకు పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ఆ మహిళకు ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క సభ్యత్వం రద్దవుతుంది. అదేవిధంగా కాశ్మీర్ యొక్క పౌరుణ్ణి చేసుకుంటే వాళ్లకు కాశ్మీర్ యొక్క పౌరసత్వం వస్తుంది. దీన్ని నిరసిస్తూ ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు ప్రత్యేకంగా కేంద్ర పాలిత ప్రాంతం చేయడాన్ని ఏబీపీ స్వాగతిస్తుంది. కావున రాబోయే రోజుల్లో దాన్ని కేంద్రపాలితంగా ప్రాంతంగా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి పాలన అందించి వాళ్ళకు అభివృద్ధిని కోరుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈరోజు చొచ్చలు చించుకోవడం, సభలో నుంచి వాకౌట్ చేయడం జరుగుతుంది. మేము ఇప్పటికీ ఒక సందేశాన్ని, ఒక సూచనని ఇస్తున్నాము. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి ఈ దేశ అభివృద్ధికి ఆటంకంగా మారకండి. ఈ దేశాన్ని ఇప్పటికైనా మంచి పాలన సాగి ఈ దేశాన్ని విశ్వగురుగా మారేటట్టు ఇవ్వాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అయితే సంబరాలు చేసుకోకుండా పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా, అయితే మీరు చెప్పండి, అంటే ఇన్నాళ్ళుగా ప్రస్తుతం అయితే చూస్తున్నాం, అంటే ఇన్నాళ్ళుగా ఒక పౌరసత్వం సపరేట్ గా ఉండే, అందులో భూములు కూడా కొనుకోదు, అక్కడి వాళ్ళే కొనుకోదు అని ఇన్ని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చూస్తున్నాము పోలీసులకి, అదేవిధంగా వీళ్ళకి మధ్యలో గొడవలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా సంబరాలు జరుపుకోకుండా పోలీసులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని పర్మిషన్ లేదంటూ ప్రస్తుతమైతే వారికి మధ్య గందరగోళం అయితే జరిగే ప్రస్తుతమైతే మనం చూస్తున్నాము. ఏది ఏమైనా ఈరోజు హైదరాబాద్లో సంబరాలు అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కేంద్రం నిర్ణయించిన ఈ ఆర్టికల్ 370కి మాత్రం ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల మళ్ళీ భారతదేశం వందే మాత్రం, అందరూ కూడా ఒక దగ్గరే ఉంటుంది, మన దేశం మన ప్రాంతం అంటూ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.